ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటైన బుగట్టి కారుకి ఒకసారి సర్వీసింగ్ చేయించాలంటే సుమారుగా 19 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒకసారి ఇరాన్ దేశం వాళ్ళు గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం 1500 మీటర్ల పొడవైన ప్రపంచంలోనే అతిపెద్ద శాండ్విచ్ని తయారు చేశారు. అయితే ఒక పక్క నుండి గిన్నిస్ బుక్ వాళ్ళు దాని పొడవును కొలుస్తుంటే మరొక పక్క ఆ గిన్నిస్ రికార్డ్ని చూడడానికి వచ్చిన జనం ఆ శాండ్విచ్ని తినేయడంతో గిన్నిస్ రికార్డ్ క్యాన్సిల్ అయిపోయింది. 2011వ సంవత్సరంలో యామీ డేవిజన్ అనే ఒక ఆవిడ $10,000 అంటే సుమారుగా 630,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రెష్ ఎయిర్ అనే ఒక పెయింటింగ్ని కొన్నది. అయితే విశేషం ఏమిటంటే ఈ పెయింటింగ్ ఎవరికీ కనపడదు. ఇది ఒక ఇన్విజిబుల్ ఆర్ట్. అసలు అక్కడ ఫ్రేమ్ కానీ పెయింటింగ్ కానీ ఏమీ ఉండదు. రష్యా 2022లోపు అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక 5-స్టార్ లగ్జరీ హోటల్ని నిర్మించబోతుంది. ఒకవేళ మనలో ఎవరైనా ఆ హోటల్కి వెళ్ళి ఒక వారం రోజులు ఉండి రావాలంటే అయ్యే ఖర్చు $40 మిలియన్ అంటే మన రూపాయల్లో సుమారుగా 256.96 కోట్ల 96 లక్షలు. ఒకవేళ అక్కడున్న ఆస్ట్రోనట్స్తో పాటుగా మీరు కూడా స్పేస్ వాక్ వెళ్ళాలనుకుంటే ఇంకో $20 మిలియన్ అంటే సుమారుగా 128 కోట్లు ఎక్స్ట్రాగా చెల్లించాలి. మనిషి శరీరానికి దెబ్బ తగిలితే రక్తం కారుతుందని తెలుసు, కానీ ఆఫ్రికాలో పెరిగే బ్లడ్ వుడ్ అనే చెట్టుని కనుక నరికితే అచ్చం మనిషికి ఎలాగైతే రక్తం కారుతుందో అలాగే ఈ చెట్టు నుండి కూడా రక్తం లాంటి ద్రవం కారుతుంది. 2015 ఏప్రిల్ 1వ తేదీన న్యూజిలాండ్లోని బీఎండబ్ల్యూ కంపెనీ పేపర్లో ఏప్రిల్ ఫూల్స్ డే స్పెషల్ అనే ఒక ఆఫర్ని ప్రకటించింది. అదేంటంటే ఏప్రిల్ 1వ తారీఖున మొట్టమొదటగా ఎవరైతే తమ దగ్గర ఉన్న పాత కారును తీసుకువస్తారో వాళ్ళు లేటెస్ట్ లగ్జరీ బీఎండబ్ల్యూ కారుని తీసుకువెళ్ళవచ్చు. అయితే అందరూ కూడా ఏప్రిల్ ఫూల్ చేయడానికి అలా ప్రకటన ఇచ్చింది అనుకున్నారు. కానీ టియానా మార్ష్ అనే ఒక ఆవిడ తన 15 సంవత్సరాల పాత నిస్సాన్ కారుని తీసుకువెళ్ళి సుమారుగా 32 లక్షల రూపాయల విలువైన కొత్త లగ్జరీ బీఎండబ్ల్యూ కారుని గెలుచుకుంది. రష్యాలోని జెఫర్బ్లాట్ అనే కాఫీ షాప్లో కాఫీ, టీ, బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్నీ ఫ్రీగా తాగొచ్చు, తినొచ్చు. కానీ మనం ఆ షాప్లో ఎంతసేపు గడిపామో ఆ టైంకి బిల్లు పడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న టెస్ క్రిస్టియన్ అనే ఈమె వయసు 53 సంవత్సరాలు. ఈమె తన ముఖం మీద ఒక్క ముడత కూడా రాకూడదని గత 40 సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా నవ్వలేదట. తనకు ఊహ తెలిసినప్పటి నుండి నవ్వు వచ్చినా సరే నవ్వకుండా తనను తను కంట్రోల్ చేసుకునేది. చివరికి తన కూతురు పుట్టినప్పుడు కూడా నవ్వలేదట. అయినా ముఖం మీద నవ్వు కన్నా అందం ఏముంటుంది? పోలాండ్లో 19 ఏళ్ల వయసున్న ఇగా జెసికా అనే ఒక అమ్మాయికి స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారు. ఇలా సర్జరీ జరుగుతుండగానే మధ్యలో ఆ అమ్మాయి లేచి డాక్టర్లని ఆపరేషన్ ఎలా జరుగుతుంది అని అడిగిందట. అసలు ఎనస్థీషియా ఇచ్చినా కానీ ఆపరేషన్ మధ్యలో లేవడం ఒక వింత అయితే ఎటువంటి నొప్పి భయం లేకుండా అంత సాధారణంగా మాట్లాడడం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అలా సర్జరీ అయ్యే వరకు కూడా మాట్లాడుతూనే ఉందట. మనం ఒక్కొక్కసారి టీవీలో ఏదైనా ప్రోగ్రాం చూస్తున్నప్పుడు ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ నెంబర్స్ అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కొక్క ఇంటికి లేదా సెటప్ బాక్స్కి ఒక్కో యూనిక్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. చాలామంది కొన్ని ప్రోగ్రామ్ని మొబైల్ లేదా కెమెరా ద్వారా రికార్డ్ చేసి వాటిని యూట్యూబ్ లేదా వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది ఇల్లీగల్. ఒకవేళ ఎవరైనా ఇలా రికార్డ్ చేస్తే డిస్ప్లే అయిన నెంబర్ ద్వారా అది ఎవరు రికార్డ్ చేశారో ఆ సెటప్ బాక్స్ ద్వారా వాళ్ళని కనిపెట్టడం కోసం ఈ నెంబర్స్ డిస్ప్లే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో తెలుగుబడి పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.